హాయ్ అండి, ఇవాళ మేము అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్తున్నాము. ఇది జూబ్లీ హిల్స్ రోడ్లో ఉంది. సో మేము వెళ్ళేది వచ్చేసి 2:30కి మా స్లాట్ ఇచ్చారు. ముందుగానే మనం బుక్ చేసుకోవాలన్నమాట. సో 2:30 స్లాట్ చేసుకున్నాం మేము, వచ్చేసాము ఏబిక్యూస్కి. సో 2:30కి కాబట్టి ఇంచుమించు మేము వెళ్ళేసరికి 2:15, 2:20 అరౌండ్ అలా అయింది. సో ఇక్కడ మేము లోపలికి వచ్చేసి వెయిట్ చేస్తున్నాం అన్నమాట. 2:30 కదా, మేము వచ్చేసరికి 2:15 అలా అయింది. సో 15 మినిట్స్ వెయిట్ చేయాలి, ఎగ్జాక్ట్ టైంకి ఇస్తారు స్లాట్. సో వెయిట్ చేస్తున్నాం, తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూర్చునిపోయాను నేను. కూర్చునిపోయిన తర్వాత ఇక్కడ వ్యూ ఎలా ఉంది అంటే ఇలా ఉంది. బాగుంది కదా, భలే లైటింగ్స్ ఫుల్ ఆఫ్ కలర్ఫుల్గా అనిపిస్తుంది భలే. ఇక్కడ నేను కూర్చున్నాను, అక్కడ మీకు ఒక చెక్కలా కనిపిస్తుంది కదా, అక్కడ మనకి గ్రిల్స్లా పెడతారు. సో ఇక్కడ మెయిన్ కోర్స్ ఉంటుంది, వెజ్ నాన్ వెజ్. కానీ మెయిన్ కోర్స్ కంటే కూడా మనకి గ్రిల్ స్టార్టర్సే బాగుంటాయి, గ్రిల్ చేస్తారు కాబట్టి నాకు స్టార్టర్సే నచ్చుతాయి. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నేను ఓన్లీ స్టార్టర్సే తింటాను, మెయిన్ కోర్స్ మ్యాక్సిమం తిన్ను, ఎందుకంటే స్టార్టర్స్తోనే ఫుల్ పొట్ట నిండిపోతుంది. సో ఇక్కడ మనకి ఓపెన్ చేశారు కదా, ఇక్కడ గ్రిల్స్ పెడతారనమాట. అది అక్కడ గ్రిల్స్ లాగా పెట్టి పైన మనకి అలా పెడతారు, ఇలా ఒక స్పూన్స్ లాగా, ఫోక్స్ లాగా ఏదో ఒకటి. సో ఇది మూడు పెట్టారు కదా, ఒకటి మధ్యలో వచ్చేసి పన్నీర్, అటు సైడ్ వచ్చేసి కర్బూజా, ఇటు సైడ్ ఏమో మష్రూమ్ పెట్టారు. ఇవేమి నేను తినలేదు, వెజ్ మనకి అస్సలు ఎక్కదు. సో అవి మనం కొంతసేపు అలా కాల్చుకోవచ్చు అనమాట, మన ఇష్టం. ఎంతసేపు కాల్చుకోకుండా ఎంతసేపు కాల్చుకుని ఇంకా చాలు అనుకున్న తర్వాత అలా తీసుకుని తినేయచ్చు ఫోక్ పెట్టేసి. సో నేనైతే ఇవి తినలేదు, అని తింటున్నారు, ట్రై చేస్తారు అవి కొత్త కొత్త వంటలన్నీ. సో చూసారు అక్కడ వెజ్ అది ఒకటి ఉంది కదా, అక్కడ బేబీ పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి నాన్ వెజ్ పెట్టేస్తున్నారు, ఫిష్, ప్రాన్, చికెన్ అన్నీ. ఫస్ట్ అయితే మనకి ఇలా ఒక లెగ్ పీస్ పెడతారు, కావాలనుకుంటే మళ్ళీ అడగచ్చు, బట్ ఫస్ట్ పెట్టడం ఇది పెడతారు మనకి. సో నేనైతే మ్యాక్సిమం వేసుకుంటున్నాను ఒక్కొక్కటి. మధ్య మధ్యలో వాళ్ళు అలాంటి క్రిస్పీ కార్న్ అలాంటివి కూడా తీసుకొస్తూ ఉంటారు. ట్రై చేయాలనుకున్న వాళ్ళకి కొత్త కొత్త వంటకాలు అలాంటివి భలే అనిపిస్తాయి. నేనైతే చికెన్ ఆ ప్రాన్ అయ్యే తిన్నాను. సో వేడివేడిగా ఉంటాయి కదా, నోరంతా కాలిపోతుంది. సో అలా చిన్న చిన్నగా పెట్టుకుంటూ తింటున్నాను. సో ఇది వచ్చేసి మెయిన్ కోర్స్ అన్నమాట. ఇక్కడ ఏవో నూడిల్స్ అలాంటివి ఉన్నాయి, ఏమేమో కేక్స్లా ఉన్నాయి. ఇవి నేనేమీ అసలు టేస్ట్ చేయలేదండి, ఒక పీస్ ఆయన తింటుంటే నేను తిన్నాను అంతే, ఇంకా పెద్దగా టేస్ట్ చేయలేదు. ఇవన్నీ కర్రీస్ అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ కర్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ టేస్ట్లో ట్రై చేయాలి లేదంటే కొంచెం మంచిగా తినాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సో ఎగ్, ఇటు సైడ్ కూడా పన్నీర్ అలాంటి కర్రీస్ అన్నీ ఉన్నాయి, చికెన్ కర్రీ, ప్రాన్ కర్రీ, ఫిష్ కర్రీ అవి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి దమ్ బిర్యానీ, భలే ఉంది కదా, పాట్ బాగుంది, నాకు భలే నచ్చేసింది ఇది పాట్. సో ఇటు సైడ్ వచ్చేసి మీకు భలే అనిపిస్తే చూడండి, పైనాపిల్, వాటర్మిలన్ భలే చేశారు కర్వింగ్స్. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ ఇంకొక సైడ్ అన్నమాట, అవి మధ్యలో ఉన్నాయి ఇవన్నీ, ఇంకొక సైడ్ పచ్చళ్ళు అనుకుంటా ఇవి, మష్రూమ్ కర్రీ అలాంటివి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి నూడిల్స్, పక్కన ఒక టైప్ ఆఫ్ సాస్,
ఇవి పన్నీర్ కర్రీ, పొటాటో కర్రీ, రైస్. సో మధ్యలో వచ్చేసి ఇలా ఉంది, సలాడ్స్ ఉన్నాయి అన్నమాట, పాస్తా అలాంటివి ఉన్నాయి, కార్న్, కర్డ్, పెరుగు చట్నీ అలాంటివన్నీ ఇటు సైడ్ పెట్టారు, చిప్స్ అలాంటివి. కొంచెం సలాడ్స్ ట్రై చేసే వాళ్ళకి, పాస్తా ఇష్టమైన వాళ్ళకి ఇటు సైడ్ బాగుంటుంది అన్నమాట. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇలాంటివి ఒకటి కనిపిస్తాయి, బుల్లి బుల్లి బౌల్స్ కదా, చిన్న చిన్నగా క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఇవి. చిన్ని కేక్స్, స్వీట్స్ చిన్న చిన్న బౌల్స్లో వేసి ఉన్నాయి, భలే అనిపించినవి ఇవైతే. చూడండి అన్నీ నేను పెట్టేశాను, చిన్న చిన్న క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఇవి. ఇంకొక సైడ్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ అన్నమాట, ఇది మనం మ్యాక్సిమం మన వాళ్ళు అయితే తినలేరేమో, బట్ డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు బాగా తినచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ సాస్లు, డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్, పిట్ట మాంసం అలాంటివి అంటారు కదా, అలాంటివి, రకరకాల పిట్టలు అలాంటివి ఉన్నాయన్నమాట ఇటు సైడ్ అంతా. సో నేను మ్యాక్సిమం ఈ అసలు ఇటు సైడ్ రాలేదు, నేను మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నప్పుడు ఇటు సైడ్ ఒకసారి మీకోసం కూడా వీడియో తీశాను. ఇక్కడ పానీపూరి ఉంది, పానీపూరి కోసం అయితే వచ్చాను. సో ఇదైతే లస్సీ, ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కోలా అలాంటి బాటిల్స్ ఉన్నాయి కదా, ఇవి కోలాస్ అన్నమాట, వాటర్ మెలన్ కోలా అలాంటివన్నీ ఇవే అని చెప్పింది. కొంచెం ఇవి కూడా స్టార్టర్సే కానీ రకరకాల పిట్టలు అలాంటివి అన్నమాట ఇవి. సో ఇవి మీకు చూపించడానికి వీడియో తీస్తున్నాను. నేనైతే ఏమి తినలేదండి ఇటు సైడ్, అసలు రాని రాలేదు, పానీపూరికి వచ్చానంతే. సో ఇవి కూడా సాస్లు అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ సాస్లు. ఇక్కడ బౌల్స్ అన్నీ భలే క్యూట్గా వెరైటీగా ఉన్నాయి. తర్వాత నేను ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాను, ఫ్రెంచ్ ఫ్రైస్ ఏదో అలా టచ్ చేశాను, ఫేవరెట్ అన్నీ తెచ్చేసుకున్నాను, పానీపూరి. సో ఆయన వచ్చేసి బటర్ నాన్ తింటున్నారు, నేను కూడా ఒక పీస్ తిన్నాను, బాగుంది, కర్రీస్ కూడా బాగున్నాయి, ఇంకా తినలేక మానేశాను. ఇంకొక చోట వచ్చేసి ఐస్ క్రీమ్ పెడుతున్నారు, ఐస్ క్రీమ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఉన్నాయంటే మనకి ఇష్టమైన బ్రౌనీస్, బిస్కెట్స్ అలాంటివన్నీ మనం ఏం చెప్తే అది యాడ్ చేస్తారనమాట. సో అలా అన్నీ మిక్స్ చేసి ఆ స్పూన్తో మంచిగా చేసి అదిగో బ్రౌనీ యాడ్ చేసాడు చూసారా, చేసి బాగా కలిపి అప్పుడు ఒక బౌల్లో వేస్తాడు అనమాట మనకి. సో అది చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్నీ పక్కన సైడ్ ఉంటాయన్నమాట, చెర్రీస్, చాకో చిప్స్ అలాంటివన్నీ సైడ్ ఉంచేస్తాడు, వాడే మేడు, మనమే అన్ని కావాలంటే అని వేసుకుని తినచ్చు. ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి కదా, వెనిడా చిప్స్, చాక్లెట్ చిప్స్, చెర్రీస్, ఇటు సైడ్ వచ్చేసి జెమ్స్, ఇంకా టూటీ ఫ్రూటీస్, జెమ్స్, ఇంకొకటి ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి అలాంటివి, అవన్నీ మనం ఇష్టం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత తినేసాము, తినేసిన తర్వాత ఇది కుల్ఫీ అనమాట, అది జీరా వాటర్తో చేశాడు ఇది, అండ్ డిఫరెంట్గా ఏదో ట్రై చేస్తుంటే నేను మీకోసం వీడియో తీసాను. ఇది వచ్చేసి బేబీ పిజ్జా, ఇది అస్సలు బాగోలేదు, చూడ్డానికి మాత్రం చాలా బాగుంది, ఆ ప్లేట్, ఆ సర్వింగ్ బాగుంది, సర్వింగ్ చాలా బాగుంది, అండ్ సర్వీస్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. సో అంతే, మొత్తం అయిపోయింది, మా ఫుడ్ తినేసాము, ఇంచుమించు ఒక 1.5 అవర్ పట్టింది అన్నీ చూసి వీడియో తీసి తిని అన్నీ అయ్యేసరికి. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. అంతే, బై బై.